నేను కేసీఆర్ గారిని అడిగినా సార్ మీరు గజ్వేల్లో బాగా చేసుకున్నారు మీరు ఆశీర్వదించి నీ సంత ఊరు అనేది కేసీఆర్ దక్కొన్నా కాదు మన బీపేట మండలం కోనాపూర్ ఊరు కోనాపూర్ ఊరే అనే సంత ఊరు వాళ్ళ తల్లి తల్లిది అదే ఊరు ఎనకడ దాన్ని పోసాని పల్లె అందురు దాన్ని ఇప్పుడు రెవెన్యూ రికార్డుకు కోనాపూర్ అని వచ్చింది ఆ కోనాపూర్లోనే ఆయన ఇల్లు వాళ్ళ తల్లికి ఇల్లరికం ముస్తాబాద్ మండల్ కెళ్ళి తీసుకొచ్చింది వాళ్ళ తండ్రిని అక్కడనే ఇద్దరు తొమ్మిది మంది అక్కలు ఆయనకు అక్క చెల్లెలు తొమ్మిది మంది అన్నదమ్ములు ఇద్దరు పదకొండు మంది ఆ తల్లిదండ్రులకు పుట్టితే ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళు కూడా ఆ కోనాపూర్లోనే చేసిండు అప్పుడు ఈ మానేరు డ్యాం కట్టినప్పుడు వీళ్ళ భూములన్నీ అలా మునిగిపోతే 2 లక్షల రూపాయలు అప్పటి నిజాం ప్రభుత్వము పరిహారం ఇస్తే నష్టపరిహారం ఇస్తే ఇవన్నీ అమ్ముకు నీళ్ళల్లో పోయినాయి కాబట్టి చింతామడక పోయి ఆడ భూములు కొనుక్కొని అక్కడ నిర్మాణం చేసుకొని అక్కడ బతికింది ఇది సంత ఊరు కాబట్టి మొన్న ఆయన కొడుకు కేటి రామారావు గారు ఆ ఊరికి 5 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేస్తా ఉన్నాడు 2.5 కోట్లు పెట్టి నా కామారెడ్డిని కూడా మీరు రండి నీ సంత గ్రామం మీ తల్లి పుట్టిన ఊరు నీ తల్లి ఇక్కడ పెరిగిన ఊరు నీ తండ్రి ఇక్కడ పెరిగిన ఊరు కాబట్టి దయచేసి మా కామారెడ్డికి వెళ్ళి పోటీ చేయండి నేను మీ మీ చేతి కింద కార్యకర్తగా నేను పనిచేస్తా మా ప్రజలు కూడా ఇప్పుడు జరిగిన అభివృద్ధి కాదు ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను మీరు రండి ఒక పెద్ద మనసుతోని ఎవ్వరు కూడా ఎమ్మెల్యేగిరి వద్దని కోరుకోడు నేను ధైర్యంగా చెప్పి కేసీఆర్ ఆహ్వానించిన మీరు రండి సార్ అని దానికి నేను చెప్తున్నాడు ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఓడిపోతాననే భయంతోని నువ్వు కేసీఆర్ని తెస్తా ఉన్నావు అరే నీకు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వు పెద్ద నాయకుని నువ్వు గొప్ప అభివృద్ధి చేసినావు నేనేం మాట్లాడలేను నిన్ను అన్నిసార్లు చేస్తే తుక్కు తుక్కుగా నా చేతుల్లో 4 సార్లు ఎందుకు ఓడిపోయినావని ఒక్కటి మాత్రం నేను అడుగుతా ఉన్నా దానికి సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా అది సమాధానం రాదు కానీ ఈ మధ్య పెద్ద పెద్ద డైలాగులు ఉన్నప్పుడు మనకన్నా ముందు 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు నిన్ను 2000 పెన్షన్ ఇయ్యంగా కూడా నాపిండా 24 గంటల కరెంట్ ఇయ్యమని ఇయ్యంగా నిన్ను కూడా అర్థం పడ్డామా రైతులు వద్దని చెప్పిందా అటు నేను 135 ఏళ్ల పార్టీ కదా అంత గొప్పగా ఉన్న పేరున్న పార్టీ కదా మన అన్ని రాష్ట్రాలలో నీ పార్టీ మేనిఫెస్టో ఒకటే ఉండాలి కదా మన అక్కడెందుకు అమలు చేస్తలేము అని అడుగుతా ఉన్నా అక్కడ పెన్షన్ ఇస్తే ఎంత తెలుసా 600 రూపాయలు పెన్షన్ ఇస్తారు ఇవాళ మనమేమో 2016 ఇచ్చినాం వచ్చే రోజుల్లో ఇంకా కూడా పెంచబోతున్నాం అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం.